హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి పీజిఎల్ 2022 టైర్ 2 సెకండ్ మార్చ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రిలేషన్ ఇచ్చారు, హౌస్ ఎన్ రిలేటెడ్ టు ఎఫ్, అంటే మనకి ఈ పర్టికులర్ పోర్షన్ వరకు సరిపోతుంది. ఎన్ ఎట్ ద రేట్ హెచ్, ఎన్ ఈస్ డాటర్ ఆఫ్ హెచ్. హెచ్ ఆంబర్సెంట్ వై, హెచ్ ఈస్ హస్బెండ్ ఆఫ్ వై, అండ్ వై ఎట్ ద రేట్, వై ఈస్ డాటర్ ఆఫ్ ఎఫ్. సో హౌ ఈస్ ఎన్ రిలేటెడ్ టు ఎఫ్? ఎఫ్ వాళ్ళ కూతురు కదా, డాటర్స్ డాటర్. నెక్స్ట్ ఫైవ్ 128, 5 క్యూబ్ 125 ప్లస్ 3, 3 క్యూబ్ 27 ప్లస్ 3, 7 క్యూబ్ ఇస్ 343. ఐ థింక్ త్రీ ఫార్టీ త్రీ ప్లస్ 3 ఇస్ నాట్ 352. 1 క్యూబ్ ప్లస్ 3 ఇస్ 4. సో సెవెంత్ వన్ ఇస్ సారీ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆడ్ వన్. సిక్స్ ఫ్రెండ్స్ ఏబిసిడి అండ్ ఈఎన్ ఎఫ్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ సర్కిల్ ఫేసింగ్ ది సెంటర్. B is between F and C, A is between E and D, F is to the unit left of D. Who is between A and F? Six friends are standing in a circle. 1, 2, 3, 4, 5, 6. B is between F and C. F and C, A is between E and D, F is immediate left of D. So F is immediate left of D. If we have D here, F would be immediate left of D. So F should be here. So C, F, D, E, A. Who is between A and F? A and F between is D. Next. Mirror image చేసేయండి. Course of action. అంటే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటో చూద్దాం. A larger number of people or the city are diagnosed to be suffering from malaria disease. చాలా మంది మలేరియా డిసీజ్ తో ఏమవుతున్నారు, సఫర్ అవుతున్నారు. మనకి యాక్షన్స్ ఏమి ఇచ్చారు, కోర్స్ ఆఫ్ యాక్షన్స్. ఫస్ట్ వన్ ఈస్ ద సిటీ మున్సిపల్ అథారిటీస్ షుడ్ టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు క్యారీ అవుట్ ఎక్స్టెన్సివ్ ఫ్యూమికేషన్ ఇన్ ద సిటీ. ఫ్యూమికేషన్ అంటే మనకి దోమల మందు వేస్తారు కదా, దట్ వన్ అనమాట. సో మలేరియా డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది అనేది చేయాలి. సో స్టేట్మెంట్ వన్ చేయాలి. నెక్స్ట్, పీపుల్ ఇన్ ద ఏరియా షుడ్ బి అడ్వైజ్ టు టేక్ స్టెప్స్ టు అవాయిడ్ మస్కిటో బైట్స్. మలేరియా మస్కిటో బైట్ వల్ల వస్తుంది కదా, సో టూ కూడా ఫాలో అవ్వాలి. సో బోత్ వన్ అండ్ టూ యాక్షన్స్ నీడ్ టు బి ఫాలోడ్. నెక్స్ట్, సిక్స్ పీపుల్ KMNPQR are sitting around a circular table facing the center. Who is immediate right of K? So, ఎవరు కూర్చున్నారు అనేది అనవసరం. K రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు మనం తెలిస్తే చాలు. అది స్టేట్మెంట్ వన్ నుంచి తెలుస్తుందా, టూ నుంచి తెలుస్తుందా అనేది చూడాలి. రెండు నుంచి తెలుస్తుందా లేదో కూడా చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ వన్, సిక్స్ పీపుల్, 1, 2, 3, 4, 5, 6. సో నౌ కే సిట్స్ థర్డ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎం. ఎం ఇక్కడ ఉంటే కే ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. నెక్స్ట్, ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ కే ఎం ఎన్. ఎన్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఆర్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఇక్కడ రాదు, ఇక్కడ ఆర్ వస్తుంది. సో మన దగ్గర క్వశ్చన్ ఏంటి, హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కే? ఆర్ ఇస్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ కే కదా. సో స్టేట్మెంట్ వన్ నుంచి ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ టూ, సిక్స్ పీపుల్, 1, 2, 3, 4, 5, 6. కే సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ క్యూ. క్యూ కి సెకండ్ రైట్ లో కే. ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ఎం.
జస్ట్ ఏ మినిట్, క్యూకి సెకండ్ రైట్లో కదక్కి. ఓన్లీ టూ పీపుల్ సిట్ బిట్వీన్ కే అండ్ ఎం. పి సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. పి సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో ఆర్ ఇక్కడ ఉంటే పి ఇక్కడ వస్తుంది అంతేగా. ఎస్ సార్. సో ఇక్కడ కూడా కే కి రైట్ సైడ్ ఎవరున్నారో తెలుస్తుంది కదా, అంటే స్టేట్మెంట్ టూ నుంచి కూడా వస్తుంది. అంటే ఆన్సర్ కెన్ బి అప్టైన్ ఎయిదర్ ఫ్రమ్ స్టేట్మెంట్ వన్ ఆర్ ఫ్రమ్ స్టేట్మెంట్ టూ. ప్లస్ మీన్స్ మైనస్. సో డివిజన్ మీన్స్ ప్లస్. ఫైవ్ ప్లస్ ఫైవ్. ప్లస్ మీన్స్ మైనస్ ఫైవ్. మైనస్ మీన్స్ ఇంటూ టెన్. ఇంటూ మీన్స్ బై టెన్. టెన్ టెన్ క్యాన్సిల్. ప్లస్ ఫైవ్ మైనస్ ఫైవ్ క్యాన్సిల్. ఫైవ్ ఇస్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సేమ్. సిక్స్ పీపుల్ సిట్టింగ్ ఇన్ టూ ప్యారలల్ రోస్. సో టూ ప్యారలల్ రోస్. రో వన్ జేకేఎల్ ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ జేకేఎల్. అండ్ రో టూ ఫేసింగ్ సౌత్ ఎఫ్ జి హెచ్. ఈచ్ పర్సన్ ఇన్ ఏ రో ఫేసెస్ పర్సన్ ఇన్ ద అదర్ రో. హూ ఫేసెస్ జి. జి ఎవరు ఫేస్ చేస్తున్నారు అనేది కావాలి మనకి. నౌ స్టేట్మెంట్ వన్. హెచ్ ఫేసెస్ కే. ఎల్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ హెచ్. ఎల్ ఫేసెస్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ హెచ్. సో ఇఫ్ హెచ్ ఫేసెస్ కే, ఎల్ ఫేసెస్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ హెచ్. ఇమిడియట్ నైబర్ ఇతనే కదా. సో ఇక్కడ ఎల్ వస్తుంది. ఇంకొక పాసిబిలిటీ ఉంది కదా. ఇఫ్ హెచ్ ఫేసెస్ కే, ఎల్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఇంకొక పాసిబిలిటీ, ఇఫ్ హెచ్ ఫేసెస్ కే, ఎల్ కమ్స్ హియర్. ఓకే నౌ. సో దీని నుంచి కెన్ వి నో హూ ఇస్ ఫేసింగ్ జీ? నో కదా. సో స్టేట్మెంట్ వన్ నుంచి రాలేదు. స్టేట్మెంట్ టూ, జీ సిట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్ ఆఫ్ ది రో. వన్ టూ త్రీ, వన్ టూ త్రీ. జీ సిట్స్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమెంట్స్. జీ ఇక్కడ కూర్చోవచ్చు. వన్ టూ త్రీ, వన్ టూ త్రీ. జీ కెన్ సిట్ హియర్. నౌ జే సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. జే సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. సో ఎల్ ఇక్కడ ఉండొచ్చు, జే ఇక్కడ ఉండొచ్చు. ఎల్ ఇక్కడ ఉండొచ్చు, జే ఇక్కడ ఉండొచ్చు. సో ఎల్జే, ఎల్జే. సో సెకండ్ స్టేట్మెంట్ నుంచి వచ్చిందా? రాలేదు. వీఆర్ నాట్ షూర్ హూ ఇస్ ఫేసింగ్ జీ. నౌ ఇప్పుడు టూ స్టేట్మెంట్స్ మిక్స్ చేయండి. సో హెచ్ ఫేసెస్ కే, ఎల్ ఫేసెస్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ హెచ్. జీ వన్ ఆఫ్ ది కార్నర్స్ అన్నారు. సో జీ ఇక్కడ రావాలి. ఎల్ ఇక్కడ వస్తే జే ఇక్కడ రావాలి. అవునా? సో ఇప్పుడు నౌ ఇప్పుడు చెప్పొచ్చు కదా మనం జీ ఫేసెస్ జే అని. సో బోత్ ది స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్, 179, 492, 688. ఫిఫ్టీ ఎయిట్, 179, 492, 688. సో ఫిఫ్టీ ఎయిట్ త్రీస్ ఎంత? ఎయిట్ త్రీస్ 24, త్రీ ఫైవ్స్ 15, 16, 17. ఇంటూ త్రీ ప్లస్ ఫైవ్ కదా. సో 492 అది ఇంటూ టూ టైమ్స్ ఫోర్ లేదా? ఏ ఎయిట్ మైనస్ టూ ఈ సిక్స్. ఎయిటీన్ మైనస్ నైన్ ఈస్ నైన్. ఫైవ్ మైనస్ ఫోర్ ఈస్ వన్. 196 స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ చెక్ చేద్దాం. నైన్ మైనస్ ఎయిట్ ఈస్ వన్. 17 మైనస్ ఫైవ్ ఈస్ 12. 121 అంటే 11 స్క్వేర్. ఇదేమో 14 స్క్వేర్. సో 12 స్క్వేర్ 13 స్క్వేర్ రావాలి. అంటే 179 ప్లస్ 144, 13, 12, 323. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏమడిగారు, డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఎక్సెల్ పవర్ పాయింట్ వర్డ్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. ఈ మూడు వేరాస్ కీనోట్,
ఇన్ ఎ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్డ్ బై యాపిల్. నెక్స్ట్ పెయింట్ 80 డ్రాప్ 59 మార్కెట్ ఈస్ హౌ మచ్. సో పెయింట్ 80 16 19 14 20 6 + 4 10 9 + 1 10 20 4 5 6 60 60 + 20 సరే చూద్దాం ఆపోజిట్ పేర్స్ రాద్దాం. 16 అంటే 11 1 అంటే 26 9 అంటే 18 14 అంటే 13 20 అంటే 7 8 + 6 14 7 + 3 10 14 + 10 24 +1 25 2 + 2 4 4 + 3 7 75 + 5 5 అనేది పెయింట్ లో 5 లెటర్స్ ఉన్నాయని చేయొచ్చు చేయచేయచ్చు. డ్రాప్ చూద్దాం. డి అంటే 8 23 18 అంటే 9 15 అంటే 12 16 అంటే 11 9 + 1 10 10 + 5 15 2 3 4 5 55 55 + 4 ఎందుకంటే 4 డ్రాప్ లో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి. నౌ మార్కెట్ మార్కెట్ ఎం అంటే 13 ఆపోజిట్ 14 ఏ 26 ఆర్ 9 కే 11 అంటే 16 5 అంటే 22 20 అంటే 7 6 + 4 10 10 + 9 19 19 + 9 28 28 + 6 is 34. So 1 + 2 3 4 5 6 3 + 3 6 6 + 3 9 94 1 2 3 4 5 6 94 + 6 is 100. First option. సో మనకి కొన్ని లెటర్స్ ఇచ్చారు విత్ ద పర్టికులర్ నెంబర్స్ ఒక మీనింగ్ ఫుల్ వర్డ్ ఫామ్ చేయాలి. నాకు PZZUL చూస్తే పజిల్. సో పజిల్ వస్తుంది. సో పి 4 U 5 4 5 నెక్స్ట్ జి 6 అవ్వచ్చు 2 అవ్వచ్చు 6 2 అవ్వచ్చు 2 6 అవ్వచ్చు 4 5 2 6 ఉందా లేదు 4 5 6 2 ఉంది అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిగర్ కంప్లీషన్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ రావాలి. ఓకే నౌ QWRTQ FRQWTHRT. సో QWQW ఉంటుంది కదా HRT కదా కానీ ఇక్కడ FR ఉంది ఇక్కడ HR ఉంది 6 8 అంటే ఇక్కడ 5 రావాలి QWE QW7 QWG. సో లాస్ట్ నుంచి ఫోర్త్ వన్ జీ ఉండాలి. ఈతో స్టార్ట్ అవ్వలేదు 1 2 3 4 ఓకే 1 2 3 4 ఓకే 1 2 3 4 ఇందులో జీ లేదు. నెక్స్ట్ ఈ రెండు క్యూ తర్వాత డబ్ల్యూ మీద వస్తుంది ఈడబ్ల్యూ ఈఎక్స్ కాదు థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సో 21/3 ఫస్ట్ ఆప్షన్ 21/3 మైనస్ 36 × 2 +23 3 1s 3 7s 7 + 3 30 30 - 72 నెగిటివ్ నెంబర్ వస్తుంది ఫస్ట్ వన్ కాదు. నెక్స్ట్ 21/3 × 36 +2 - 23 3 1s 3 7s సో ఇది మనకి పెద్ద నెంబర్ అయిపోతుంది -21 అవుతుంది. ఇది 200s లో వస్తుంది. -21 పోతే 68 రాదు మనకి. నెక్స్ట్ 2/23 పాసిబుల్ కాదు. నౌ 21 × 3 -36/2 +23 2 1s 2 18s -18 + 23 +5 21 3 63 63 + 5 is 68. సో వాళ్ళు ఇచ్చిన 68 ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్. చూస్ అ ఫిగర్ విచ్ వుడ్ మోస్ట్ క్లోజ్లీ రిసెంబుల్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ది పేపర్. ఫోల్డ్ చేశారు, ఫోల్డ్ చేసి ఇలా వచ్చింది, తీసేయండి. సో ఇది అవుతుంది. సో నా వెరిఫై చేయాలి, బిఎన్క్యూ డికేఆర్ అయితే బిఎన్క్యూ డికేఆర్ 2, 4, 14, 11, 17, 18 +2 -3 +1. మరి పిసిఎల్ 16 + 2 18 అవ్వాలి, కానీ ఇక్కడ ఎన్ఎఫ్ఎం ఇచ్చారు 14, సో నాట్ పాసిబుల్. సెకండ్ ఆప్షన్ ఎఫ్హెచ్టి డికేఆర్ 6, 4 -2 8, 11 +3 2018 -2. సో పిసిఎల్ అంటే 16 - 2 = 14 N 3 + 3 = 6 F 12 - 2 = 10 J ఎన్ఎఫ్జే ఎన్ఎఫ్జే ఎఫ్హెచ్టిఆర్ సూటబుల్. నెక్స్ట్, ఆల్ 32 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఆకాష్ ఈస్ 12th ఫ్రమ్ రైట్ ఎండ్, వైల్ ప్రియా ఈస్ 18th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. ఆకాష్ ఏమో 12th ఫ్రమ్ రైట్ ఎండ్ అంట, ప్రియా ఏమో 18th ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ అంట. ఓకే, సో 18 ఒక 12, 18 + 12 ఎంత? 30. సో హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ బిట్వీన్ ఆకాష్ అండ్ ప్రియా? 30. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, సో వాళ్ళిద్దరు ఆకాష్ కి ప్రియాకి మధ్యలో ఉన్నారు, 2 మెంబర్స్. సో ఎంబ్రాయిడ్ ఫిగర్ చేసేయండి. ఆల్ పిఆర్జి సమ్ జిఆర్బి ఆల్ బిఆర్సి ఆల్ పి బీమ్ సి ఇస్ ఎ పాసిబిలిటీ. ఆల్ పి సి సిలో మనకి ఆల్ పి జి కదా, జి అండ్ ఆల్ బి కూడా వస్తుంది. సో ఆల్ పిఆర్జి ట్రూ, సమ్ జిఆర్బి ట్రూ, ఆల్ బిఆర్సి ట్రూ. సో స్టేట్మెంట్ 1 ఫాలోస్. నెక్స్ట్, సమ్ టిఆర్బి పీకి బికి రిలేషన్ మనం చెప్పలేమన్నమాట. సమ్ సిఆర్జి ట్రూ, సమ్ జిఆర్పి ఇది కూడా ట్రూనే. సో 1, 3, 4 ఫాలో అవుతాయి, డస్ నాట్ ఫాలోనా? అయితే 2 డస్ నాట్ ఫాలో, ఓన్లీ స్టేట్మెంట్ 2 డస్ నాట్ ఫాలో. నౌ సేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇచ్చారు. సో 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. కాజ్ అంటే ఏంటి అంటే రీజన్ అనమాట, ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే రిజల్ట్. అది పాజిటివ్ రిజల్ట్ అవ్వచ్చు, నెగిటివ్ రిజల్ట్ అవ్వచ్చు. ఏదైనా రిజల్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంటే అది ఎఫెక్ట్ అవుతుంది, మిగిలింది రీజన్ అవుతుంది. ఓకే, నౌ ఫస్ట్ వన్ చూడండి. దిస్ ఇయర్ కాలేజ్ ఎక్స్ రెడ్యూస్ ద కట్ ఆఫ్ మార్క్స్ టు 50 from 60 ఫర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి, ఇన్ ద లాస్ట్ 2 ఇయర్స్ ద స్టూడెంట్స్ యూనియన్ ఇన్ కాలేజ్ ఎక్స్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ నెగోషియేటింగ్ విత్ ద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ రిగార్డింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్ అండ్ హైజీన్ స్టాండర్డ్స్ అట్ ది కాలేజ్ క్యాంటీన్. ఫస్ట్ వన్ కాలేజ్ ఎక్స్ అంత కట్ ఆఫ్ ని రెడ్యూస్ చేసిందంట, అది ఎఫెక్టే కదా. కట్ ఆఫ్ ని రెడ్యూస్ చేయడం పాజిటివ్, ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఇది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, if in the last 2 years students union colleges has been actively negotiating with the college administration regarding quality of food health and hygiene standards and the college canteen. ee quality of food ki entrance exam ki sambandham em unda? Ledu. Aithe veellu em chestunnaru? Negotiate chestunnaru. Endu negotiate chestunnaru? Vaal college food kabale kabatti negotiate chestunnaru. Idi kuda result e kada, ante idi kuda effect e. Kaani ee rendu effects e kaani ఈ రెండింటికి సంబంధం లేదనమాట. సో బోత్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. నెక్స్ట్,
How is D related to M? So D has, D is brother of G. G at the rate, G is daughter of B. B ambassador. B is husband of M. So how is D related to M? D is M's son. Next. So which of the following is the odd one? చూస్తే ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఫేస్ అయి ఉన్నాయి. అంటే ఇది లెఫ్ట్ ఉంటే ఇది రైట్ ఉంది, ఇది రైట్ ఉంటే ఇది లెఫ్ట్ ఉంది, ఇది లెఫ్ట్ ఉంటే ఇది రైట్ ఉంది. కానీ ఇది రైట్ ఉంది, ఇది కూడా రైటే ఉంది, ఇది లెఫ్ట్, ఇది రైట్ ఉంటే ఇది లెఫ్ట్ ఉంది. ఇవి రెండు మాత్రం సేమ్ డైరెక్షన్ ఫేస్ అయి ఉన్నాయి, అదే ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ 11, 33, 17, 18, 44, 21. So 11 into 3 is 33, but 18 into 3 is not 44. Okay. Eleven plus seventeen is twenty-eight. 28 plus 5 is 33. 18 plus 21 is 39. 38 plus 39 plus 5 is 44. అంటే ఫస్ట్ నెంబర్ ని థర్డ్ నెంబర్ ని యాడ్ చేసి వచ్చిన సమ్ కి 5 యాడ్ చేస్తే మనకి మిడిల్ నెంబర్ వస్తుంది. సో 12 plus 18 is 30. 30 plus 5 is not 40. 7 plus 9 is 16 plus 5 is not 32. 16 plus 22 38 plus 5 is 43. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆడ్ వన్, ఈ ఐస్ చూడండి, ఒకవైపే ఒక డైరెక్షన్ చూస్తున్నాయి, అంటే రైట్ సైడ్ చూస్తుంది, ఒకటి అప్ ఒకటి డౌన్ చూస్తుంది. ఇక్కడ ఇవి రెండు డౌన్, ఇవి రెండు లెఫ్ట్ చూస్తుంది, ఇవి రెండు అప్ చూస్తున్నాయి. ఇది ఒక్కటే టూ ఐస్, ఒకటి పైకి ఒకటి కింద చూస్తుంది, అదే ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్ సో ఏం చేశారు, ఈ పి అనేది ట్రయాంగిల్ లోపలికి వచ్చింది, అంటే ఆ మధ్యలో ఉన్న సర్కిల్ లోపలికి కే రావాలి. సో మధ్యలో సర్కిల్ కే ఉండాలి, ఉల్టా కే కాదు. సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో లేదు, ఫోర్త్ ఆప్షన్ లో ఇక్కడ మనకి సర్కిల్ నుండి కే ఉండాలి. ఓకే, ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ 4, 13, 17, 4, 12. హౌ విల్ ఫోర్ క్లాక్ 3, 12, 15, 3, 11 కదా, 3 plus 1, 12 plus 1, 15 plus 2, అంటే ఓవెల్ కదా. అగైన్ 3 plus 1, 11 plus 1, ఓవెల్ ప్లస్ 2 చేశారు, కాన్సనెంట్ ప్లస్ 1 చేశారు. సో ఫోన్ PHONE 16, 8, 15, 14, 5. సో 16 plus 1, 17, 8 plus 1, 9, 15 plus 2, 17, 14 plus 1, 15, 5 plus 2, 7, 17, 9, 17, 15. సరే, 5 plus 1, 6. వెయిట్, మరి అయితే ఈ మిడిల్ నెంబర్ కి ప్లస్ 2 చేశారు, మిగిలిన వాటికి ప్లస్ 1 చేశారు, ఎందుకంటే మనకి 7 అనేది లేదు ఆప్షన్స్ లో. ఓకే, సో 17, 9, 17, 15, 6 థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, HIS equal to F. HIS less than or equal to F, నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ఎఫ్, ఈక్వల్ టు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. జే ఈస్ గ్రేటర్ దాన్ జి, సో జే ఈస్ గ్రేటర్ దాన్ హెచ్, హెచ్ ఈస్ ఈక్వల్ టు జి, నథింగ్ బట్ జే ఈస్ గ్రేటర్ దాన్ జి. ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ నౌ సిరీస్, ఇది కొంచెం టిపికల్ గా ఉంటుంది. సో ఇది 90 degrees రొటేట్ అయ్యింది, 1 పొజిషన్ మారింది, మళ్ళీ 90 degrees రొటేట్ అయ్యి 2 పొజిషన్స్ మారింది, మళ్ళీ 90 degrees రొటేట్ అయ్యి 1 పొజిషన్ మారింది. సో ఇప్పుడు 90 degrees రొటేట్ అయ్యి 2 పొజిషన్స్ మారాలి, అంటే ఇక్కడికి రావాలి.
సో 90 డిగ్రీస్ ఇక్కడికి వస్తుంది. ఈ పొజిషన్ లో మనకి అప్ యారో ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో, ఫోర్త్ ఆప్షన్ లో లేదు. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే వన్ ప్లేస్ షిఫ్ట్ అయింది కదా. సో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, అంటే దాని కింద ఇంకేం ఉండకూడదు. సో సెకండ్ ఆప్షన్ ఇది అవర్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇన్ఫరెన్సెస్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ వై ఏ ఈజ్ అ వైరస్ ఎక్స్ప్రెస్ వై అండ్ ఈజ్ యూజ్డ్ బై ఫ్యూ పీపుల్ వన్ పీపుల్ ఫైండ్ అన్ ఎంప్టీ వైట్ రో పీపుల్ డ్రైవ్ ఎట్ హై స్పీడ్ విచ్ లీడ్స్ టు యాక్సిడెంట్స్. ఇన్ఫరెన్స్ ఆల్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు ఓవర్ స్పీడింగ్. వీఆర్ నాట్ ష్యూర్ కదా అన్ని యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడింగ్ వల్లే అవుతాయా, అవ్వవు. సెకండ్ హై స్పీడ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్, ఇది ఫాలోస్. ఓన్లీ స్టేట్మెంట్ ఇన్ఫరెన్స్ టు ఫాలోస్ హై స్పీడ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ యాక్సిడెంట్ ఆల్ యాక్సిడెంట్స్ మే ఆర్ మే నాట్ హ్యాపెన్ డ్యూ టు ఓవర్ స్పీడింగ్. ఓకే ఇది ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ ట్రూ. సో ఇది ఇవాళ 25 రీజనింగ్ టైప్ 2 2022 సిజిఎల్ సెకండ్ మార్చ్ క్వశ్చన్స్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.